తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ ఉద్యమం ఈలో భాగంగా మనకి ఇక్కడ ముల్కీ ఉద్యమం అనే ఒక టాపిక్ ఉన్నది. దాని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. తర్వాత ముల్కీ అంటే ఏంటంటే ముల్క్ అనగా దేశం అనే అర్థం. తర్వాత ముల్కీ అనగా దేశీయుడు అనే అర్థం. ముల్క్ అనగా దేశం అనే అర్థము, ముల్కీ అనగా దేశీయుడు అంటే లోకల్ క్యాండిడేట్ అనే అర్థం. ముల్కీ అంటే లోకల్ క్యాండిడేట్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్. ఈ యొక్క మరి ఈ విధంగా మనకు భారతదేశంలో ముల్కీ ఉద్యమాలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. దాదాపు ముల్కీ ఉద్యమాలకు 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీనిలో భాగంగా మనకు ఈ యొక్క మరి మనం ముల్కీ ఉద్యమం యొక్క చారిత్రక నేపథ్యాన్ని తీసుకున్నట్లయితే మనం ఢిల్లీ సుల్తాన్ల కాలానికి వెళ్ళాలి. మరి ఢిల్లీ సుల్తాన్లు యొక్క అంటే ఢిల్లీ రాజ్యాన్ని అనేక మంది రాజవంశాలు పాలించాయి. ఢిల్లీ సుల్తాన్లు ఒకరున్నారు. ఇందులో 4-5 వంశాలు ఉన్నాయి. బానిస వంశం వారు, ఖిల్జీ వంశం వారు, తుగ్లక్ వంశం వారు, ఇట్లా ఈ యొక్క ముఖ్యమైన వంశాలు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ కాలంలో మనకు ఖిల్జీ తర్వాత తుగ్లక్ వంశ రాజులు చాలా గొప్ప రాజులు ఉన్నారు. వాళ్ళందరూ అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు తెలిసిందే, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇట్లా అనేక మంది పాలకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క దక్షిణ భారతదేశానికి యుద్ధాలకు వచ్చేవారు. ఈ విధంగా దక్షిణ భారతదేశానికి యుద్ధాలకు వచ్చిన సమయంలో తమ సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేవారు. ఈ విధంగా దక్షిణ భారతదేశానికి తమ సైన్యాలతో పాటుగా అనేక మంది ఈ యొక్క అక్కడ ఉన్న ఉత్తర భారతీయులు యొక్క దక్షిణ భారతదేశానికి వారితో పాటుగా వచ్చి ఇక్కడే స్థిరపడడం జరిగింది. వారిని ఏమన్నారంటే దక్కనీలు అని అన్నారు. వారు ఈ విధంగా స్థిరపడ్డ వారు దక్కనీలు అయ్యారు. వారు ఇక్కడే స్థానికులు అయిపోయారు. తర్వాత మనకు ఈ విధంగా మరి బహమనీ సామ్రాజ్యం క్రీస్తుశకం 1347 సంవత్సరంలో స్థాపించబడ్డది. ఈ విధంగా బహమనీ సామ్రాజ్యం 1347 సంవత్సరంలో స్థాపించబడ్డ తర్వాత బహమనీ రాజ్యంలో ఎవరైతే ఢిల్లీ నుంచి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన దక్కనీలు ఉన్నారో, వీళ్ళు ఈ దక్కనీలందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే అయ్యారో వీళ్ళందరూ కూడా ఇక్కడ బహమనీ రాజ్యంలో ఉన్నత ఉద్యోగాలు, రకరకాల ఉద్యోగాలు పొందడం జరిగింది. ఈ విధంగా ఉద్యోగాలు పొంది ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళకి సమస్య లేదు. కానీ ఇక్కడే మొదలైంది ఏంటంటే ఈ యొక్క వివిధ దేశాల నుంచి ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, టర్కీ తర్వాత అరేబియా దేశాల నుంచి అనేక మంది విదేశీయులు రకరకాల కారణాల చేత ఈ యొక్క దక్షిణ భారతదేశానికి బహుమని రాజ్యానికి వలస రావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు వలస వచ్చారు. వలస వచ్చి ఇక్కడ మంచి మంచి వ్యాపారం చేసి మంచి మంచి వాణిజ్య వ్యాపారాలు చేసుకొని వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పరిపుష్టతిని సాధించారు. ఆర్థికంగా వాళ్ళందరూ బాగుపడ్డ తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఉన్నతోద్యోగాలు, రాజస్థానంలో ఉన్న ఉన్నతోద్యోగాలు అంటే మంత్రులు, సైన్యాధిపతులు, దండనాయకులు, ఇలా రాష్ట్రాధిపతులు, జాగీర్దారులు, ఇలా అనేక పదవులను వాళ్ళు పొందడం జరిగింది. ఈ విధంగా వివిధ పదవులు పొందిన వీరు ఈ యొక్క ఆ తర్వాత ఈ యొక్క మొత్తం పదవులు వారి చేతిలో వారి కంట్రోల్లో ఉన్నాయి. మరి ఎవరైతే దక్కనీలు స్థానికులు ఉన్నారో వారికి ఏ పదవులు లేకుండా పోయారు. మరి ఈ విధంగా విదేశాల నుంచి వచ్చిన ఈ ఇరాన్, ఇరాక్ తర్వాత అదేవిధంగా టర్కీ, అరేబియా దేశాల వారిని ఏమన్నారంటే అపాకీలు అని అన్నారు. అపాకీ అంటే నాన్ లోకల్. ఇక్కడ తర్వాత దక్కనీలు అంటే లోకల్. మరి దక్కనీలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. అపాకీలే మొత్తం ఉద్యోగాలు పొందారు, మొత్తం ఉద్యోగాలు తీసుకున్నారు. ధనం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది, వాణిజ్యం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది, వర్తకం వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయింది. మొత్తం కూడా మొత్తము రాజ్యాన్ని శాసించే పరిస్థితికి వచ్చింది. ఈ విధంగా మరి స్థానికులు ఎవరైతే ఉన్నారు, దక్కనీలు యొక్క వీళ్ళకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. మరి వీళ్ళను మరి రాజ్యము వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు దక్కనీలను 2వ తరగతి పౌరులుగా చూడడం ప్రారంభించారు. ఈ విధంగా ఈ 2 వర్గాల మధ్య పోరాటం ప్రారంభమైంది. ఈ 2 వర్గాల మధ్య పోరాటం ప్రారంభమై ఏ విధంగా అంటే కుట్రలకు కుతంత్రాలకు నిలయంగా మారిపోయింది. చివరికి ఈ 2 వర్గాల మధ్య పోరాటమే ఈ యొక్క బహుమనీ సామ్రాజ్య పతనానికి 1521వ సంవత్సరంలో దారితీసింది. మనం అదేవిధంగా మరి బహుమనీల కాలంలో ఈ విధంగా ముల్కీ ఉద్యమం ఈ విధంగా ఉంటే మరి కుతుబ్షాయిల కాలంలో కూడా ముల్కీ ఉద్యమం ఉండేది. అంటే మనకు ప్రధానంగా తీసుకుంటే కుతుబ్షాయిల కాలంలో ఈ యొక్క ముల్కీ ఉద్యమం పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఎందుకంటే కుతుబ్షాయిలు కూడా అపాకీలే. అపాకీలు అంటే ఇక్కడ ఎవరంటే విదేశీయులు.
వాళ్ళు కూడా విదేశీయులే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎవరికి విదేశీయులను ప్రోత్సహించలేదు, అపాకీలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కుతుబ్ షాయిలు ఒకటే ఆలోచించారు, ఏంటంటే వాళ్ళు పరిపాలించేది మెజారిటీ ప్రజలు ఎవరంటే హిందూ ప్రజలు. మరి హిందూ ప్రజల సహకారం లేకుండా మా రాజ్యం కలకాలం విస్తరించలేదనే విషయాన్ని వారు గ్రహించారు. దాంతో ఈ యొక్క బహుమనీ సామ్రాజ్యం ఈ విధంగా పతనమైందనే విషయాన్ని కూడా గ్రహించారు వాళ్ళు. దాంతో వారు మొత్తం కూడా ఈ యొక్క లోకల్ పీపుల్కి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకే ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మన కుతుబ్ షాయిల కాలంలో ఎలాంటి సమస్య రాలేదు. ఆ కాలంలో వాళ్ళు అపాకీలు అయినప్పటికీ కూడా స్థానికేతరులకు ఎవరు కూడా ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆయన వాళ్ళు కేవలము స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమాత్రం సమస్య లేకుండా జరిగిపోయింది. తర్వాత మనకు ఆసఫ్ జాయిల కాలంలో ఈ యొక్క ముల్కీ ఉద్యమం మళ్ళీ ప్రారంభమైంది. మరి ఆసఫ్ జాయి రాజ్యాన్ని స్థాపించిన వాడెవరు? నిజాం ఉల్ ముల్క్. ఆసఫ్ జాయి రాజ్యాన్ని క్రీస్తుకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది. మరి ఈ విధంగా ఆసఫ్ జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ 1724 సంవత్సరంలో స్థాపించినప్పుడు ఆయనే ఉత్తర భారతదేశం నుంచి అనేక మందిని, ఆయన విశ్వాస పాత్రులందరినీ కూడా దక్కను తీసుకొచ్చి వారికి ఉన్నతోద్యోగాలు ఇచ్చాడు, జాగీర్లు ఇచ్చాడు. ఈ విధంగా వాళ్ళకు ఉన్నతోద్యోగాలు జాగీరుగా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా నాన్లో కలిసే, వారందరూ కూడా స్థానికేతరులే. మరి ఆసఫ్ జాయి రాజ్య స్థాపన నుంచి ఈ నాన్లోకల్ సమస్య అనేది మళ్ళీ మొదలైంది. అదేవిధంగా మరి మొఘల్ చక్రవర్తి ఉన్నాడు. మరి మొఘల్ చక్రవర్తికి యొక్క ప్రతినిధిగా నిజాముల్ ముల్క్ ఆసఫ్ జాయి రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి ఇక్కడ మరి ఈ మొఘల్ చక్రవర్తి యొక్క ఎవరైతే దగ్గర వాళ్ళు ఉన్నారో, ఉత్తర భారతదేశంలో ఉన్నారో, అదేవిధంగా నిజాముల్ ముల్క్ ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇది మనదే రాజ్యం అని చెప్పేసి అనేక ప్రాంతాల నుంచి, ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దక్షిణ భారతదేశానికి, దక్కన్కు అనేక మంది వలస రావడం జరిగింది. ఇలా వలస వచ్చిన వాళ్ళలో లక్నో నుంచి కొంతమంది వచ్చారు, ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చారు, ముర్షిదాబాద్ నుంచి కొంతమంది వచ్చారు, అవధ్ రాజ్యం నుంచి మరికొంతమంది వచ్చారు. ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరూ కూడా ఉన్నతోద్యోగాలు, మళ్ళీ జాగీర్లు ఇక్కడ పొందడం జరిగింది. ఇది రెండవది. అంటే మొట్టమొదటిది ఆసఫ్ జాయిల కాలంలో నిజాముల్ ముల్కే తీసుకొచ్చి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తే, మళ్ళీ నిజాముల్ ముల్క్ ఉన్న తర్వాత మొఘల్లకు సంబంధించిన వాళ్ళ పరిచయస్తులందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు పొందారు. అంటే స్థానిక ప్రజలకు ఉద్యోగాలు లేకుండా మొత్తం యొక్క స్థానికేతరులే ఉద్యోగాలు పొందడం జరిగింది. తర్వాత మనకు 1857 సంవత్సరం తిరుగుబాటు జరిగింది. మరి 1857 సంవత్సరం తిరుగుబాటు తర్వాత మరి ఉత్తర భారతదేశంలో కంపెనీ పరిపాలన పోయి బ్రిటిష్ పార్లమెంటే భారతదేశాన్ని పరిపాలించే స్థాయికి వచ్చింది. ఈ విధంగా కంపెనీ పరిపాలన పోయి బ్రిటన్ రానే, విక్టోరియా రాణి 1858 సంవత్సరంలో ప్రకటన చేసింది. ఆ సందర్భంగా ఏంటంటే బ్రిటన్ పార్లమెంటే ఇప్పటి నుంచి భారతదేశ పరిపాలన కావాల్సిన చట్టాలు చేస్తుంది, బ్రిటన్ రానే పరిపాలిస్తుందనే ప్రకటన వచ్చింది. మనకు ఈ యొక్క 1857 తిరుగుబాటు జరిగిన సందర్భంగా, 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశ పరిపాలన తూర్పు ఇండియా వర్తక సంఘం నుంచి ఈ యొక్క బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళింది. ఆ సందర్భంగా మరి ఈ యొక్క పరిపాలనలో చాలా మార్పులు వచ్చాయి. మరి బ్రిటిష్ వారు అక్కడున్న కళాకారులను కానీ కవులను కానీ పోషించడం, అంతకుముందు రాజులు ఉండేవారు, వాళ్ళ రాజుల పరిపాలన పూర్తిగా అడగంటిపోవడం వల్ల ఈ విధంగా కవులను కళాకారులను పోషించడం మానివేశారు. దాంతో వారికి అక్కడ పరిస్థితులు బాగాలేక హైదరాబాద్ ప్రాంతానికి, దక్కన్ ప్రాంతానికి వాళ్ళందరూ వలస వచ్చారు. వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు సంపాదించారు. అంటే 1857 తిరుగుబాటు తర్వాత ఉత్తర భారతదేశం ఒక కల్లోల పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి నుంచి ప్రశాంతంగా ఉన్న దక్కన్కు అనేక మంది ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చారు. ఆ విధంగా ఈ వలస వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రాజ్యంలో ఉన్నత ఉద్యోగాలు పొందడం జరిగింది. అదే ఆ విధంగా కూడా స్థానికులు, లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తర్వాత మనకి ఈ యొక్క సాలార్ జంగ్ అనే ప్రధానమంత్రి ఉన్నాడు హైదరాబాద్ రాజ్యానికి. మరి సాలార్ జంగ్ గొప్ప సంస్కరణలు చేసినవాడు. సాలార్ జంగ్ ఈ యొక్క హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రిగా క్రీస్తుకం 1853 సంవత్సరం నుంచి 1883 సంవత్సరాల మధ్య పనిచేశాడు. ఆయన నాసిరుద్దౌలా కాలంలో ఈ యొక్క దివాన్గా లేదా ప్రధానమంత్రిగా వచ్చేసి అబ్దులుద్దౌలా కాలంలో, తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కూడా దివాన్గా పనిచేయడం జరిగింది.
ఆ విధంగా ఆయన మరి హైదరాబాద్ రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది సారార్జంగ్ వచ్చేనాటికి. ఆ విధంగా మరి హైదరాబాద్ రాజ్య వ్యవస్థను సరిదిద్దడానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సారార్జంగ్ అనేక సంస్కరణలు చేపట్టడం జరిగింది. ఈ సంస్కరణలు చేపట్టినప్పుడు మరి హైదరాబాద్లో వివిధ రంగాల్లో ఆయన సంస్కరణలు చేపట్టాడు. పరిపాలనా రంగం, ఈ విధంగా ఆర్థిక రంగం, ఇట్లా విద్యారంగం, అనేక రంగాల్లో సంస్కరణలు చేపట్టడం జరిగింది. మరి ఈ విధంగా సంస్కరణలు చేపట్టినప్పుడు మరి ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది ఈ యొక్క అంటే స్థానికులకు శిక్షణ ఇవ్వడానికి ఈ యొక్క ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది మేధావులను, తర్వాత ఉన్నత విద్యావేత్తలను, తర్వాత రకరకాల ఈ యొక్క నిపుణులను ఈ యొక్క ఇక్కడికి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలోకి ఉత్తర భారతదేశం నుంచి చాలామందిని తీసుకొచ్చారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నతోద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా సారార్జంగ్ భావన ఏంటంటే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజలకు శిక్షణ ఇచ్చి వారి ప్రాంతాలకు వారు వారి స్వస్థలాలకు వారు వెళ్ళిపోతారని సారార్జంగ్ భావించాడు. కానీ ఇక్కడికి వచ్చి ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వివిధ మేధావులు, తర్వాత నిపుణులు అందరూ కూడా ఇక్కడే స్థిరపడిపోయారు. ఇక్కడ స్థిరపడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఈ యొక్క వాతావరణం, హైదరాబాద్ ప్రాంత వాతావరణం ఒకటైతే, ఉన్నత ఉద్యోగాలు ఒకటి, తర్వాత అధిక వేతనం అనేది మూడు కారణాల చేత వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. స్థిరపడిపోయి వారు పోగా వారి మిత్రులను, వారి స్నేహితులను ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడైతే పిలిపించారో అప్పుడే ఈ యొక్క లోకల్ నాన్ లోకల్ సమస్య అనేది తీవ్రమైపోయింది. మరి స్థానికేతరులు ఎక్కువైపోయారు, ఈ యొక్క స్థానికులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. స్థానికేతరులు ఎక్కువైపోయారు, మరి స్థానికేతరులు డామినేట్ చేసుకుని మొదలుపెట్టారు. అంటే హైదరాబాద్ రాజ్య పరిపాలనా వ్యవస్థను డామినేట్ చేసే పరిస్థితి ఈ యొక్క స్థానికేతరులకు కలిగింది. ఎందుకంటే ఎవరైతే ఉత్తర భారతదేశం నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డామినేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాజ్య వ్యవస్థ ముఖ్యమైన పదవుల్లో, రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన పదవులు మొత్తం కూడా వాళ్ళ స్వాధీనంలోకి వచ్చాయి, వాళ్ళ కంట్రోల్లోకి వచ్చాయి. కాబట్టి రాజ్య వ్యవస్థను వాళ్ళు శాసించే పరిస్థితి వచ్చింది. తర్వాత చిన్న ఉద్యోగాలు వాళ్ళ మిత్రులకు బంధువులకు వాళ్ళే ఇప్పించుకునే పరిస్థితి వచ్చింది. మరి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు లేవు, తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా మరి స్థానికేతరులు స్థానికులను రెండో తరగతి పౌరులుగా, తర్వాత ఒక బానిసలుగా చూడడం ప్రారంభించారు. దానితో వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి మధ్య అంతరం పెరిగిపోయింది. మరి స్థానికులు కూడా కొంతమంది ఉద్యోగాల్లో ఉన్నారు, మరి అదేవిధంగా ఈ యొక్క ఉన్నతోద్యోగాల్లో మాత్రం ఉత్తర భారతీయులు ఉన్నారు, స్థానికేతరులు నాన్ లోకల్స్ ఉన్నారు. మరి ఇక్కడ స్థానికులు ములికీలు చాలా ఈ యొక్క ఇబ్బందుల పాలయ్యారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ విధంగా ములికీలకు నాన్ ములికీలకు మధ్య పెద్ద పోరాటమే జరిగింది. ఈ విధంగా పోరాటం రకరకాలుగా జరుగుతూ వస్తున్నది. మరి ఈ పోరాటం రోజు రోజుకు ఎక్కువైపోతున్నది. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో 1884 ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. ఉర్దూ అధికార భాషగా అంటే పర్షియన్ భాష అధికార భాషగా ఉండేది. మరి పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఎలాంటి ఉర్దూను నిజాం ప్రవేశపెట్టాడంటే లక్నవీ ఉర్దూను ప్రవేశపెట్టాడు. మరి లక్నవీ ఉర్దూను స్థానికులు ఇక్కడ ఉన్న వారికి ఎవరికి రాదు, అది ఉత్తర భారతీయులు మాట్లాడే భాష లక్నవీ ఉర్దూ. అంటే అపాకీలు మాట్లాడే భాషను లక్నవీ ఉర్దూ అని అంటారు. ఈ విధంగా లక్నవీ ఉర్దూ భాషను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. మరి లక్నవీ ఉర్దూ అనేది మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, కోర్టుల్లోనూ ఈ లక్నవీ ఉర్దూ భాషనే వాడబడేది. మరి స్థానికుల భాష, ఇక్కడ ఉన్న స్థానికుల భాష ఇది ఏమంటారంటే దక్కనీ ఉర్దూ అని అంటారు. మరి దక్కనీ ఉర్దూ మాత్రమే వచ్చు వీళ్ళకి, లక్నవీ ఉర్దూ రాదు. మరి లక్నవీ ఉర్దూ వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కంపల్సరీ ఇంగ్లీషు వచ్చి ఉండాలని కూడా ఒక ఒక నిబంధన విధించారు. దాంతో మరి ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేరు, తర్వాత లక్నవీ ఉర్దూ వచ్చిన వాళ్ళు లేరు. కాబట్టి ఉత్తర భారతదేశం నుంచే మళ్ళీ లక్నవీ ఉర్దూ వచ్చిన వారు, ఇంగ్లీష్ వచ్చిన వారు వచ్చి మళ్ళీ ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చి అనేక ఉద్యోగాలను వాళ్ళే ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వాళ్ళే వచ్చి మళ్ళీ ఉద్యోగాలు పొందేసరికి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ములికీలు తీవ్ర ఆందోళన చేయడం మొదలుపెట్టారు.
తీవ్ర ఆందోళన గురై తీవ్రమైన ఆందోళన చేశారు. వాళ్ళకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. వీరికి వారికి నిరంతరం పోరాటాలు జరిగేవి. ఇది ప్రజా సంక్షేమం పైన ప్రభావాన్ని చూపించింది. ఆనాటి నిజాం అయిన మహబూబ్ అలీ ఖాన్ స్థానికులను చల్లబరచడానికి హైదరాబాద్ సివిల్ సర్వీస్ అనే సంస్థను మహబూబ్ అలీ ఖాన్ కాలంలో స్థాపించడం జరిగింది. ఈ హైదరాబాద్ సివిల్ సర్వీస్ క్రీస్తుకం 1884 సంవత్సరంలో తొలి సివిల్ సర్వీస్ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ తొలి సివిల్ సర్వీస్ పరీక్షలో మొత్తం ముల్కీలు 246 మంది ఎంపికయ్యారు. అదేవిధంగా నాన్ ముల్కీలు 230 మంది ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా మరి క్రీస్తుకం 1883 సంవత్సరంలోనే మీర్ మహబూబ్ అలీ ఖాన్ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి లేదా ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ ఆయన 1883 సంవత్సరంలో జరీదా జారీ చేయడం, జరీదా అంటే గెజిట్ జారీ చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలని నిజాం మహబూబ్ అలీ ఖాన్ పూర్తిగా ముల్కీల పక్షాన్నే ఉన్నాడు. అదేవిధంగా ముల్కీలను ఇంకా చల్లబరచడానికి ముల్కీలకు క్రీస్తుకం 1897-1902 సంవత్సరాల మధ్య 17 విదేశీ స్కాలర్షిప్లను ముల్కీలకు మంజూరు చేయడం జరిగింది. తర్వాత మనకి ఇదే సమయంలో మరి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది. 1918 సంవత్సరంలో ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఈ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయము మరి స్థాపించబడిన నాటి నుంచి ఉర్దూ పాఠ్యాంశంగానే అది బోధన జరుగుతుంది. అంటే దాని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కేవలం ఉర్దూ భాషలోనే అన్ని సబ్జెక్ట్స్ ఉండేవి. కాబట్టి ఈ ఉర్దూ మాధ్యమంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాబోధన జరుగుతుండేది. మరి ఈ విద్యా గ్రంథాలు పాఠ్య గ్రంథాలను మరి వివిధ భాషల్లో ఉన్న పాఠ్య గ్రంథాలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఉర్దూ భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. మరి ఈ విధంగా తర్జుమా చేయడానికి ఒక తర్జుమా శాఖ అంటే ఒక అనువాద శాఖ అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉండేది. ఈ శాఖను ఏమన్నారంటే దారుల్ తర్జుమా అని అన్నారు. ఈ అనువాద విభాగం ఇది. ఈ అనువాద విభాగంలో మరి వివిధ పుస్తకాలను అనువాదం చేయాలంటే మరి గొప్ప పండితులు ఉండాలి, మేధావులు ఉండాలి. కాబట్టి ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది మేధావులను పండితులను ఇక్కడ తీసుకొచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చి ఇక్కడ రకరకాల ఉద్యోగాల్లో వారిని నియమించారు. అదేవిధంగా మనకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి ఏ భాష మరి ఉన్న భాష ఏ ఉర్దూ అంటే అది లక్నవీ ఉర్దూ మాత్రమే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధించబడేది. కాబట్టి ఇక్కడ మరి స్థానికులు మాట్లాడేది దక్కని ఉర్దూ. కాబట్టి ఈ యొక్క స్థానికులను ఎవరిని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగాల్లో తీసుకోలేదు. ఈ ప్రొఫెసర్లంతా నాన్ టీచింగ్ ప్రొఫెసర్లంతా కూడా ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇది ఈ యొక్క స్థానికుల ఆందోళనకు మరొక కారణం. అంటే ముల్కీలకు ఈ యొక్క ఆందోళనకు ఇది ఒక కారణంగా ఉండేది. అదేవిధంగా 1948 సంవత్సరంలో పోలీస్ చర్య జరిగే వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉద్యోగులంతా కూడా స్థానికేతరులే. తర్వాత మనకు అదేవిధంగా ఈ ఖాసన్ వాకర్ అనేవాడు క్రీస్తుకం 1901 సంవత్సరంలో నిజాం మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఈ యొక్క ఫైనాన్స్ సెక్రటరీగా రావడం జరిగింది. మరి ఖాసన్ వాకర్ అనేక మంది ఈ యొక్క స్థానికేతరులను ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి నిజాము ఆ రాజ్యంలో అనేక ఉన్నతోద్యోగాల్లో నియమించడం జరిగింది. మరి ఈ విధంగా ఖాసన్ వాకర్ నియమిస్తుంటే ముల్కీలు తీవ్ర ఆందోళనకు గురై ఈ యొక్క ఖాసన్ వాకర్ చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. మరి ఈ విధంగా ముల్కీలను ఆ కాలంలో కిషన్ ప్రసాద్ అనే దివాన్, ఆనాటి దివాన్ అయిన కిషన్ ప్రసాద్ యొక్క ముల్కీలను సపోర్ట్ చేశాడు. ఆయనే ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి అని పేర్కొనడం జరిగింది. మరి ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నాడు. మరి ఖాసన్ వాకర్కు కిషన్ ప్రసాద్ మధ్య యొక్క ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. దీంతో ఇది పెద్ద గందరగోళంగా దారితీసి ప్రభుత్వం క్రీస్తుకం 1910 సంవత్సరంలో దిగివచ్చి ఒక ప్రకటన చేసింది. మరి నిజాం ప్రభుత్వం 1910 సంవత్సరంలో ఏం ప్రకటించిందంటే గైర్ ముల్కీల ఉద్యోగాలన్నీ కూడా తాత్కాలికమైనవి, తర్వాత స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అని నిజాం ప్రభుత్వము యొక్క ప్రకటన 1910 సంవత్సరంలో చేయడం జరిగింది. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ పూర్తిగా ఈ ముల్కీల పక్షానే ఉన్నాడు. తర్వాత ఆయన కుమారుడైన ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యానికి వచ్చాడు. ఆయన 1911-1940 మధ్య పాలించాడు.
మరి మీరు ఉస్మానియా అలీ ఖాన్ కూడా పూర్తిగా ముల్కీలకే అనుకూలంగా ఉన్నాడు. ఆయన ముల్కీల రక్షణ కొరకు ఈ యొక్క ఫర్మానా జారీ చేయడం జరిగింది. అలాంటి ఫర్మానా క్రీస్తుకం 1919 నవంబర్ 16 జారీ అయింది. ఈ ఫర్మానాలో ఆయన ఏం చెప్పాడంటే, ముల్కీ అని ఎవరిని అంటారని కొన్ని నిబంధనలను ఆయన విధించడం జరిగింది. అలాంటి నిబంధనలు ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే, హైదరాబాద్ రాజ్యంలో జన్మించిన వాడు ముల్కీ అవుతాడు. తర్వాత రెండవది ఏంటంటే, గత 15 హైదరాబాద్ రాజ్యంలోనే ఉంటూ నివసిస్తూ వెనుకకు వెళ్ళే ఉద్దేశం లేనివాడు. తర్వాత ముల్కీలు తప్పనిసరిగా ముల్కీ సర్టిఫికెట్లను సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆయన ముల్కీ అంటే ఎవరు, నాన్ ముల్కీ అంటే ఎవరనేవి నిబంధనలను ఆయన బయటకు చెప్పడం జరిగింది, పొందుపరచడం జరిగింది. తర్వాత మనకు 1930 మరి ఈ విధంగా ముల్కీలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నిజాం ఫర్మానా జారీ చేశాడు వారికి అనుకూలంగా, కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మరి 1930 మళ్ళీ ముల్కీలు కొంత గందరగోళం చెలరేగి ఈ యొక్క ముల్కీలు ఆందోళనకు దిగడం జరిగింది. 1930 పంజాబ్కు చెందిన ఖాన్ సాహెబ్లకు హైదరాబాద్ రాజ్యంలో డైరెక్ట్గా ఉన్నత ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది స్థానిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమోషన్ వ్యవస్థ దెబ్బతినది. దాంతో స్థానికులు ముల్కీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేశారు. వీరి ఆందోళన ఫలితంగా ఆనాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ క్రీస్తుకం 1933 మరొక ఫర్మానా జారీ చేయడం జరిగింది. ఆ ఫర్మానాలో ఆయన ఏం చెప్పాడంటే, ఈ యొక్క ముల్కీలకే ఉద్యోగాలు ఇవ్వాలి, తర్వాత వ్రాత పరీక్ష ద్వారా, తర్వాత సమర్థవంతులైన ఎవరికి సమర్థవంతులు ఉంటే వారికే ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఒకవేళ నాన్ లోకల్స్కి నాన్ ముల్కీలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తే ప్రధానమంత్రి అనుమతి తీసుకోవాలి అని ఆయన తన ఫర్మానాలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆయన ఫర్మానా జారీ చేశాడు. అదే సమయంలో మరి ఈ విధంగా ముల్కీలకు చాలా సపోర్టు దొరికింది. నాటి రాజులందరూ కూడా ముల్కీలని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగానే ఫర్మానాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ముల్కీలలో కొంత ఉత్సాహం వచ్చింది. దాంతో ఆనాటి ముల్కీలు ఏం చేశారంటే, క్రీస్తుకం 1935 నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థను, దాన్ని ఏమంటే తెలుగులో ఏమంటారంటే నిజాం ప్రజల సంఘము అనే సంస్థను 1935 స్థాపించడం జరిగింది. మరి ఈ సంస్థ ఏ నినాదం చేసిందంటే, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని చేసింది. సర్ నిజామద్జంగ్ అనేవాడు ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవాడు. మరి ఈ సంస్థ ఒత్తిడి మేరకే నిజాం 1939 మరియు 1945 ముల్కీ నిబంధనలను సవరించడం జరిగింది. తర్వాత మనకి అదే సందర్భంగా ముల్కీ నిబంధనల్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ముల్కీ నిబంధనల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావడం తర్వాత కాలంలో జరిగింది. అదేంటంటే, ముల్కీలు అంటే ఎవరు అంటే, నిజాం ఆ కాలంలో చెప్పిన తన ఫర్మానాలు చెప్పింది ఏంటంటే, హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వారు ముల్కీలు అని అంటారు, అంటే లోకల్ పీపుల్ అని అంటారు. తర్వాత 15 ఉన్న వాళ్ళు కూడా లోకలే కాబట్టి వాళ్ళు రెండో కేటగిరీ అవుతారు. మూడో కేటగిరీ ఎవరంటే, ఇక్కడి నుంచి పెళ్లిళ్ళు చేసుకుపోయిన మహిళలు, ఇక్కడ ప్రాంత మహిళలు వేరే ప్రాంతాలకు తమ అత్తవారి ఇళ్ళకు పోయి మళ్ళీ ఏదైనా కారణం చేత మళ్ళీ బ్యాక్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా ముల్కీలు అవుతారు. ఇది మూడో కేటగిరీ అని చెప్పేసి నిజాం ఈ యొక్క ముల్కీ రూల్స్ను సవరించడం జరిగింది. తర్వాత మనకు 1951 నాటికి మరికొన్ని మార్పులు వచ్చాయి. తర్వాత కాలంలో మనకు ముల్కీ ఇంకా మారాలంటే 15 స్థిర నివాసం నుంచి 12 స్థిర నివాసానికి ఈ యొక్క దీన్ని తగ్గించడం జరిగింది. సో ఇది మనం ముల్కీ ఉద్యమం యొక్క చారిత్రక నేపథ్యంగా చెప్పుకోవచ్చు. మరి 1952 ముల్కీ ఉద్యమం బ్రహ్మాండంగా సాగింది. మరి 1952 ముల్కీ ఉద్యమం జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అదేంటంటే, తెలంగాణ ప్రాంతంలో అనేక మంది స్థానికేతరులు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పొంది ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు లేకుండా కాజేయడం జరిగింది. దాంతో స్థానికేతరులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముల్కీ ఉద్యమాన్ని చేయడం జరిగింది. తర్వాత మనకు మిగిలిన విషయాలకు వెళ్తే, మరి ఈ విధంగా స్థానికేతరులు ఏ విధంగా తెలంగాణ ప్రాంతాల్లోని ఉద్యోగాలు సంపాదించారనే విషయానికి వస్తే, మనకు 1948 హైదరాబాద్ పైన పోలీస్ చర్య జరిగింది. హైదరాబాద్ పైన పోలీస్ చర్య జరిగిన తర్వాత 1948 సెప్టెంబర్ 18 ఈ యొక్క నిజాం రాజ్య పరిపాలన అంతమైపోయి ఆనాటి మిలిటరీ గవర్నర్ జనరల్ అయిన ఈ యొక్క మేజర్ జేఎన్ చౌదరి
ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిపాలన నిర్వహించబడింది. ఆ విధంగా జేఎన్ చౌదరి ఒక సంవత్సరం పాటు హైదరాబాద్ రాజ్య పరిపాలన నిర్వహించడం జరిగింది. సంవత్సరం పైగా ఆయన హైదరాబాద్ రాజ్య పరిపాలన నిర్వహించాడు. సివిల్ పద్ధతిలో ఆయన హైదరాబాద్ రాజ్య పరిపాలన నిర్వహించాడు. తర్వాత ఆయన తర్వాత వెల్లోడి ఎంకే వెల్లోడిని ఐసీఎస్ ఆఫీసర్ ఈ యొక్క సివిలియన్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. ఈ విధంగా ఈ ఇద్దరి పరిపాలనలో మనకు చాలా అన్యాయాలు జరిగాయి. ఎందుకంటే వీరిద్దరు కూడా మన తెలంగాణకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వీరిద్దరు కూడా స్థానికేతరులే కాబట్టి అనేక మంది స్థానికేతరులను వీరు ప్రోత్సహించి సుపరిపాలన పేరుతో అనేక మంది స్థానికేతరులను వీరు వివిధ ప్రాంతాల నుంచి ఉత్తర భారతదేశం అయితేనేమి తర్వాత దక్షిణ భారతదేశంలోని మద్రాసు నుంచి అయితేనేమి అనేక మందిని యొక్క సుపరిపాలన పేరుతో వీరు నాన్ లోకల్ పీపుల్స్ ఎవరైతే స్థానికేతరులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో నియమించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఉద్యోగాలు మొత్తం కూడా స్థానికేతరుల చేతిలోకి వెళ్ళిపోయి స్థానికేతరులు తెలంగాణ ఉద్యోగాలను ఆక్రమించడం జరిగింది. మరి అదేవిధంగా ఇదే సమయంలో 1948-52 సంవత్సరాల మధ్యకాలంలో అనేక మంది మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి తెలంగాణ ఉద్యోగాలను ఆక్రమించడం జరిగింది. మరి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రులు యొక్క ఉద్యోగాలను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆక్రమించారు. వీరు ఏ విధంగా చేశారంటే ఈ విధంగా బ్రతుకు తెరువు కోసం ఇది తెలంగాణకు వచ్చిన ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నతోద్యోగాలు పొంది మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ తెలంగాణ వారిని ఈసడించుకునేవారు, అవహేళన చేసేవారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించేవారంటే మేమేదో రాజ్యాలు జయించి ఇక్కడికి వచ్చాం, మిమ్మల్ని జయించి మేము ఇక్కడికి వచ్చామని విజేతలుగా మాట్లాడేవారు. మీకు సంస్కారం కానీ సభ్యత కానీ లేదా మీకు నాగరికత తెలియదని ఈసడించుకునేవారు. అదేవిధంగా మరి మిమ్మల్ని మీకు మేము నాగరికత నేర్పుతామని అనేవారు. అంటే వాళ్ళకు వాళ్ళు ఏం భావించేవారు అంటే వారికి వారు మేము ఒక గొప్ప సంఘ సంస్కర్తలము, మిమ్మల్ని ఉద్ధరించడానికి తెలంగాణ వారిని ఉద్ధరించడానికి మేము ఇక్కడికి వచ్చామని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ వారు వారి చేతిలో అనేకమైన అవమానాలకు అవహేళనలకు గురి కావడం జరిగింది. ఈ విధంగా మరి తెలంగాణ వారు మరి మా ఉద్యోగాలు తీసుకుంటారు, మమ్మల్ని అవహేళన చేస్తారని చెప్పేసి ఈ యొక్క కోపం బాగా పెరిగిపోయింది. ఫలితంగా ఈ యొక్క నాన్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పంపించి వేయాలి, తెలంగాణ ప్రాంతం నుంచి వాళ్ళని పంపించి వెనుకకు పంపించేసి మన ఉద్యోగాలు తమ ఉద్యోగాలు తాము తీసుకోవాలి పొందాలనే ఉద్దేశంతోనే ఈ ములికి ఉద్యమం ప్రారంభమైంది. అదేవిధంగా మనకు మాతృభాష విద్యాబోధన అంటే 1952 సంవత్సరంలో మొట్టమొదటి ప్రజాప్రభుత్వం అయిన బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజాప్రభుత్వంలో మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వం మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ విధంగా మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టినప్పుడు అంటే ఇక్కడ తెలుగు భాషలో విద్యాబోధన అనేది ఇక్కడ ప్రవేశపెట్టారు. మరి తెలంగాణ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేరనే మిషతోని ఆంధ్ర ప్రాంత ఉపాధ్యాయులను తెలంగాణలో నియమించారు. ఎందుకంటే మరి తెలంగాణ ప్రాంతంలో ఎవరు చదువుకోలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అనేక మంది విద్యావంతులయ్యారు. మరి ఇక్కడ విద్య లేదని చెప్పేసి ఇక్కడి వారికి తెలుగు కూడా సరిగా రాదు, అందరికీ ఉర్దూ వస్తుంది, ఉర్దూ మీడియంలో చదువుకున్నారు కాబట్టి ఉర్దూ మాత్రం వస్తుంది అని చెప్పేసి ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది ఆంధ్ర టీచర్లను తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణలోని పాఠశాలల్లో ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి తెలంగాణలో ఉన్న స్థానికేతరుల ఈ యొక్క స్థానికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి ఈ విధంగా రకరకాలుగా మళ్ళీ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం నుంచి చేరారు. మరి స్థానికేతరులైన ఈ యొక్క గవర్నరు మిలిటరీ గవర్నరు జయన్ చౌదరి అయితేనేమి, ఆనాటి సివిలియన్ ముఖ్యమంత్రి వెల్లోడి అయితేనేమి, వీరిద్దరి కాలంలో కూడా కొన్ని వేల మంది ఉత్తర భారతదేశము తర్వాత ముఖ్యంగా ఉత్తర భారతదేశము తర్వాత సెంట్రల్ ప్రావిన్సు తర్వాత బొంబాయి తర్వాత మైసూరు మద్రాసు రాష్ట్రాల నుంచి అనేక మంది వచ్చి మొత్తం ఉద్యోగాలన్నీ కూడా ఆక్రమించారు. మరి స్థానికులకు కనీసము ఉద్యోగాలు లేని పరిస్థితి కాబట్టి మా ఉద్యోగాలు మాకు కావాలి, స్థానికేతరులను ఇక్కడి నుంచి పంపించి వేసి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని వీరు ఆందోళన నిర్వహించడం జరిగింది. దీన్నే ములికి ఉద్యమం అని అంటారు. ఈ విధంగా మరి వరంగల్లో ములికి ఉద్యమం 1952 సంవత్సరం జూలై 26వ తేదీన ప్రారంభమైంది. ములికి ఉద్యమానికి ప్రారంభానికి ఉన్న నేపథ్యం ఏంటంటే వరంగల్లో ఒక విద్యాశాఖాధికారి ఉండేవారు, ఆయన పేరు పార్థసారథి. ఈ విద్యాశాఖాధికారైన పార్థసారథి 1952 సంవత్సరం జూన్ జూలై నెలల్లో ఆయనే 180 మంది టీచర్లను బదిలీ చేశాడు. మరి వారి స్థానంలో మరి
స్థానికేతరులను తీసుకొచ్చి నియమించారని మనకు తెలుస్తుంది. ఆ విధంగా మరి అదేవిధంగా పార్థసారథి హనుమకొండ సెంట్రల్ మిడిల్ స్కూల్ ప్రిన్సిపాల్ అయిన రసీద్ ఉల్ హసన్ను కూడా రకరకాలుగా వేధించాడట. ఆ విధంగా వేధించినందుకు ఈ ప్రిన్సిపాల్ గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విధంగా ఈయన గుండెపోటు వచ్చి చనిపోయిన సందర్భంగా హనుమకొండలో ఉన్న సెంట్రల్ మిడిల్ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు పార్థసారథి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఆరోపణలను విచారించడానికి ఆ కాలంలో విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ పెండార్కర్ అన్న ఆయనే వరంగల్కు వచ్చాడు. ఆయన వచ్చి యొక్క ఈ పార్థసారథి పైన ఉన్న అక్రమాల గురించి విచారణ చేయడానికి రావడం జరిగింది. ఆయనే 1952 సంవత్సరం జూలై 26వ తేదీన హనుమకొండకు వచ్చి సుబేదారిలో ఆయన ఆఫీసర్ సుబేదారిలో విచారణ ప్రారంభించాడు. ఈ విషయము ఆ కాలంలో తెలుసుకున్న విద్యార్థులు 4000 మంది ఈ యొక్క హనుమకొండ చివరస్థా నుంచి ఆయన ఆఫీస్ ఎంక్వైరీ ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడి వరకు సుబేదారి వరకు ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో కొన్ని నినాదాలు చేశారు. అదేంటంటే, నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర చట్నీ గో బ్యాక్ అనే నినాదాలు చేయడం జరిగింది. నినాదాలు చేస్తూ ఈ ఆఫీస్ వరకు కూడా ఈ యొక్క హనుమకొండ చివరస్థా నుంచి మొదలైన ర్యాలీ సుబేదారిలో ఉన్న ఆఫీస్ వరకు కూడా సాగింది. అనంతరం వారు పబ్లిక్ పార్క్లో ఒక మీటింగ్ పెట్టుకొని అక్కడ సమావేశం పెట్టుకొని అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. 1952 సంవత్సరంలో జరిగిన ముల్కీ ఉద్యమంలో దీన్నే మొదటి ర్యాలీగా మనం భావించవచ్చు. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాములు ఏర్పాటు చేసిన ముల్కీ నిబంధనలు ఉన్నాయి. ఈ ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది దొంగ ముల్కీ సర్టిఫికెట్లు పెట్టుకున్న ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎవరైతే ఆ దొంగ ముల్కీ సర్టిఫికెట్ తీసుకొని ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు పొందారో వారందరూ కూడా వెనుకకు వెళ్ళిపోవాలని వీళ్ళు వరంగల్లో డిమాండ్ చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ అయిన బుచ్చయ్య ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే సమయంలో ఈ విధంగా నాన్ లోకల్ సమస్య ఈ విధంగా ముదురుతున్న సమయంలోనే ఈ యొక్క చించోలి శాసనసభ్యుడైన రామాచారి 1952 సంవత్సరం ఆగస్టు చివరి వారంలో హితరక్షణ సమితి అనే సంస్థను స్థాపించాడు. ఈ హితరక్షణ సమితి అనే సంస్థ ఈ యొక్క లోకల్ వాళ్ళకు ములికీలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి, నాన్ ములికీలను వెనుకకు పంపించాలనే ఈ యొక్క లక్ష్యంతో పనిచేసింది. తర్వాత మనకి ఈ విధంగా మరి వరంగల్లో ప్రారంభమైన ఈ ములికీ ఉద్యమం మరి మిగిలిన తెలంగాణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. మనం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్ మొదలైన ప్రాంతాల్లో కూడా విద్యార్థులు ర్యాలీలు అనేక ఈ విద్యార్థి ర్యాలీలు జరిగాయి. మనకు ఈ కాలంలో మనకు విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అనేది వరంగల్లో ఏర్పడింది. 1952 సంవత్సరం జూలై 28వ తేదీన వరంగల్లో విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ అంటే జేఏసి ఏర్పడింది. మరి ఈ కమిటీ కొన్ని తీర్మానాలు చేసింది. అదేంటంటే, ఈ కమిటీ ముల్కీ నిబంధనల పరిశీలన కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని, ఈ విషయాన్ని ఈ విధంగా నియమించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలని వీరు డిమాండ్ చేస్తూ ఒక తీర్మానాన్ని జూలై 28వ తేదీ 1952 సంవత్సరంలో ముఖ్యమంత్రికి పంపించారు. మరి తర్వాత కాలంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఫలితంగా విద్యార్థులు సమ్మె ప్రారంభించారు. ఇలాంటి సమ్మె మనకు హనుమకొండలో విద్యార్థులు 1952 సంవత్రం ఆగస్టు 27వ తేదీన కాంతియుత పద్ధతుల్లో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. తర్వాత మనకు ఆగస్టు 30వ తేదీన 1952 సంవత్రం ఆగస్టు 30వ తేదీన హనుమకొండ హై స్కూల్ విద్యార్థులు 100 మంది దాదాపు 100 మంది ఈ యొక్క తరగతులకు హాజరు కాకుండా బయటకు వచ్చి హనుమకొండ హై స్కూల్లోని మిగతా తరగతులు ఏదైతే జరుగుతున్నాయో ఆ తరగతులపైకి రాళ్ళు విసిరారు. దాంతో పోలీసులు వచ్చేసి లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. ఈ లాఠీ ఛార్జీలో 6 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరి ఈ విధంగా వరంగల్లో లాఠీ ఛార్జీ జరిగింది. ఈ విషయం తెలంగాణ ప్రాంతానికి అందరికీ కూడా విస్తరించింది. తెలంగాణ మొత్తం కూడా వరంగల్లో జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా అనేక రకాలుగా ఈ యొక్క ఆందోళనలు జరిగాయి. అదేవిధంగా మనకు హైదరాబాద్లో కూడా ముల్కీ ఉద్యమం అనేది ప్రారంభమైంది. మనకు హైదరాబాద్లో 1952 సంవత్సరం ఆగస్టు 27వ తేదీన సికింద్రాబాద్లో ఒక బ్రహ్మాండమైన సభ జరిగింది. ఈ సభకు సికింద్రాబాద్ మేయర్ అయిన తిమ్మరాజు అధ్యక్షత వహించాడు. మరి ఈ సభలో ఈ యొక్క ముల్కీలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి,
నాన్ ములికీలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకకు పంపించి ములికీలకు న్యాయం చేయాలని వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అంటే మరి ఇది హైదరాబాద్లో ఈ యొక్క ఈ ఉద్యమం, ములికి ఉద్యమం చాలా బ్రహ్మాండంగా ఊపందుకుంది. ఇటువంటి సమయంలో సిటీ కళాశాల సంఘటన జరిగింది. మనకు 1952 సెప్టెంబర్ 2 హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో నాన్ ములికి గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, తర్వాత గోంగూర చట్నీ గో బ్యాక్ అనే నినాదాలు చేస్తూ విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా మనకు 1952 సెప్టెంబర్ 3 హైదరాబాద్ పోలీస్ కమిషనర్ యొక్క నిషేధాజ్ఞలు జారీ చేశాడు. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే సభలు జరపకూడదు, ఊరేగింపులు చేయకూడదు, తర్వాత ఆయుధాలు ధరించరాదు మొదలైన ఆంక్షలను ఆయన విధించడం జరిగింది. మరి అదేవిధంగా పోలీస్ కమిషనరు ఒక విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేశాడు. అదేంటంటే మీ పిల్లలను హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా చూడండి అనే విజ్ఞప్తిని ఆయన చేయడం జరిగింది. మరి సిటీ కాలేజ్ దగ్గర ఒక సంఘటన జరిగింది. సిటీ కాలేజీ విద్యార్థులు మనకు 10 సెప్టెంబర్ 3 తరగతులకు హాజరు కాకుండా ఈ యొక్క సిటీ కళాశాల ఆవరణలో ఉదయం 10 నిలబడి ఉన్నారు, గుమిగూడి ఉన్నారు. అటువంటి సమయంలో సిటీ పోలీస్ కమిషనర్ ఏదైతే నిషేధాజ్ఞలు జారీ చేశాడో ఈ నిషేధాజ్ఞల గురించి సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన రామ్లాల్ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మరి ఆ విధంగా మరి విద్యార్థులు గుమిగూడిన విద్యార్థులు సిటీ కాలేజ్ దక్షిణ గేటు నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద ప్రదర్శనగా రావడం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు ఈ యొక్క విద్యార్థులపైన టీఆర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. ఈ విద్యార్థుల పైన ఈ దాడి జరిగినప్పుడు ఈ యొక్క సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన రామ్లాల్ విద్యార్థులను కొడుతున్నారు, లాఠీచార్జ్ చేస్తున్నారు, విద్యార్థులను హింసిస్తున్నారు, మీరు రండి అని చెప్పేసి పోలీస్ కమిషనర్ను సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన రామ్లాల్ సిటీ కాలేజ్ దగ్గర తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడికి తీసుకొచ్చి విద్యార్థులను శాంతింపజేసే ప్రయత్నంలో ఉండగానే మరి విద్యార్థులు సిటీ పోలీస్ కమిషనర్ పైన దాడి చేశారు. తర్వాత అదేవిధంగా పోలీసులపైన పైకి రాళ్ళు రువ్వడం జరిగింది. మళ్ళీ టీఆర్ గ్యాస్ ప్రయోగం జరిగింది. ఇంతలో బయట నుంచి కొన్ని వేల మంది ప్రజలు పెద్ద ఎత్తున సిటీ కళాశాల వైపు రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించారు. ఆయన ఈ యొక్క వ్యవస్థ కంట్రోల్లోకి, ప్రజల కంట్రోల్లో లేరు. అటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఫైర్ చేయడం జరిగింది. మరి ఆ రోజు పోలీస్ కాల్పులు అనేవి మనకు అఫ్జల్గంజ్లో జరిగాయి, అదేవిధంగా పత్తర్ఘట్లో జరిగాయి, అదేవిధంగా సిటీ కాలేజ్ దగ్గర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 చనిపోయారు, 147 గాయపడడం జరిగింది. అదేవిధంగా మనకు 4 మరి ఈ విద్యార్థులు అందరూ కూడా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు. మరి అంతకుముందు రోజు 4 చనిపోయారు, వాళ్ళ శవాలను చూడడానికి, వాళ్ళ శవాలను స్వాధీనం చేసుకోవడానికి విద్యార్థులు 4 ఉదయం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. విద్యార్థులు చనిపోయిన విద్యార్థుల శవాలను ఇవ్వమని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడ మనకి జయసూర్య, డాక్టర్ జయసూర్య, పద్మజా నాయుడు, తర్వాత డాక్టర్ వ్యాగ్రే మొదలైన నాయకులు వచ్చేసి విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. తర్వాత మనకు 4 కూడా పోలీస్ కాల్పులు జరిగాయి. ఈ పోలీస్ కాల్పుల్లో కూడా 4 మరణించారు, 104 గాయపడడం జరిగింది. 3-4 విద్యార్థులను శాంతింపజేయడానికి అనేక మంది ప్రముఖ నాయకులు ప్రయత్నాలు చేశారు. దీనిలో మేల్కోటే ఉన్నారు, తర్వాత పద్మజానాయుడు ఉన్నారు, తర్వాత విడి దేశపాండే, జయసూర్య మొదలైన ప్రముఖులు ఉన్నారు. వీళ్ళతో పాటు బూర్గుల రామకృష్ణారావు కూడా 3-4 ఈ యొక్క విద్యార్థులను శాంతింపజేయడానికి ఆయన స్వయంగా ప్రయత్నించడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకు 1952 సుల్తాన్ బజార్లోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఉన్నది, లైబ్రరీ ఉన్నది. కుమర్రాజు లక్ష్మణరావు 1901 ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఉన్నది, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయము. మరి శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ఈ యొక్క స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క స్వర్ణోత్సవాలు జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనడానికి ఆనాటి ముఖ్యమంత్రి అయిన ఈ యొక్క బూర్గుల రామకృష్ణారావు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆందోళనకారులు ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కారును తగలబెట్టారు. తర్వాత మరి హైదరాబాద్ ఆ కాలం నాటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన రామానంద తీర్థ వరంగల్కు ఒక ఎన్నికల ప్రచారానికి వెళ్ళగా అక్కడ ఉన్న ఆందోళనకారులు రామానంద తీర్థ కారును కూడా తగలబెట్టారు. రామానంద తీర్థ ఆ విధంగా సగం తగలబడిన కారులోనే హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది.
కాల్పుల సంఘటన పైన మంత్రివర్గ ఉప సంఘాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ విధంగా జరిగిన కాల్పులకు నిరసనగా హైదరాబాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలో మనకు గుల్బర్గా, తర్వాత ఔరంగాబాద్ మొదలైన ప్రాంతాలకు కూడా ఈ ఆందోళనలు విస్తరించాయి. తర్వాత వరంగల్లో కూడా ఈ హైదరాబాద్లో జరిగిన కాల్పులకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. 10,000 మంది ప్రజలు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో కారోజి నారాయణరావు, తర్వాత కాకతీయ పత్రిక సంపాదకుడైన శ్రీనివాసరావు, తర్వాత మృత్యుంజయ లింగం మొదలైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క నాన్ ముల్కీలను వెంటనే వెనక్కి పంపించి ముల్కీలకు న్యాయం చేయాలని వాళ్ళు ఈ సభలో ఉపన్యసించడం జరిగింది. తర్వాత మనకు అదే సందర్భంలో మరి వరంగల్లోని ఆజంజాహీ మిల్లు కార్మికులు తమ పనిని ఒక గంట పాటు ఆపివేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం అనేది 1952 సెప్టెంబర్ 7వ తేదీన 4 మంత్రులతో ఉపసంఘాన్ని వేయడం జరిగింది. మరి ఈ ఉపసంఘం దేనికి కోసం వేశారు? ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి. ముల్కీలకు నాన్ ముల్కీలు ఉద్యోగాలు పొందారు, మరి ముల్కీలకు అన్యాయం జరుగుతుంది, ఈ విషయాలను పరిశీలించడానికి, ముల్కీ వ్యవహారాలను పరిశీలించడానికి ఈ 4 మంత్రుల బృందాన్ని వేయడం జరిగింది. ఈ విధంగా మరి 4 మంత్రుల్లో ఎవరు ఉన్నారంటే, మొహిదీన్ నవాజ్ జంగ్, డాక్టర్ మెల్కోటే, కేవి కొండా వెంకటరంగారెడ్డి, తర్వాత 4వ వ్యక్తి పూల్చంద్ గాంధీ అనే 4 మంత్రులు మంత్రివర్గ ఉపసంఘాన్ని ముల్కీ నిబంధనలు ఈ యొక్క జరిగిన అన్యాయాల పైన ఈ యొక్క వేయడం జరిగింది. మరి హైదరాబాదులో జరిగిన పోలీస్ కాల్పులపైన కూడా ఈ యొక్క హైదరాబాద్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. అదే జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. ఈ విధంగా మరి ఈ కమిటీని 1952 సెప్టెంబర్ 9వ తేదీన నియమించడం జరిగింది. అంటే హైదరాబాద్లో కాల్పులకు దారితీసిన సంఘటనలపైన విచారణ చేయమని పింగళి జగన్మోహన్ రెడ్డి, ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కమిటీ విచారణ ప్రారంభించి ఈ యొక్క బహిరంగ విచారణ చేపట్టింది. దాదాపు 100 మంది సాక్షులను విచారించింది. దీనిలో ప్రముఖులు కూడా ఉన్నారు. ఈయన విచారించిన ప్రముఖుల్లో మనకు ఆ కాలంలో తీసుకుంటే మనకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయిన శివకుమార్ లాల్, తర్వాత హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా సిటీ కాలేజ్ ప్రిన్సిపాల్ అయిన రామ్లాల్ మొదలైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును కూడా విచారించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సెప్టెంబర్ 4వ తేదీన ఈ యొక్క ఆందోళన కారణాలను శాంతింపజేయడానికి సిటీ కాలేజీ, తర్వాత అఫ్జల్గంజ్ ప్రాంతాల్లోనే ఆయన కూడా ఉన్నాడు కాబట్టి ఆయనను కూడా విచారించడం జరిగింది. మరి ఈ విధంగా విచారించి తన నివేదికను పింగళి జగన్మోహన్ రెడ్డి 1952 డిసెంబర్ 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాడు. మరి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి తన నివేదికలో ఏం పేర్కొన్నాడంటే, సెప్టెంబర్ 3వ తేదీన అఫ్జల్గంజ్, తర్వాత పత్తర్ఘాట్, మరి అదేవిధంగా సిటీ కాలేజ్ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజాప్రతినిధులు, తర్వాత రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, తర్వాత పోలీసులకు మధ్య సమన్వయం లోపించడం వల్ల పోలీసు కాల్పులు జరిగాయని ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత అదేవిధంగా మరి ఆందోళన కారణాలను శాంతింపజేయడానికి ఈ యొక్క రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా ఈ యొక్క ఆందోళనకారులు కంట్రోల్లోకి రాలేదు. ఎందుకు రాలేదంటే, ముఖ్యంగా విద్యార్థుల్లో ఒక అభద్రతా భావం ఉన్నది. ఏంటంటే అది నాన్ ముల్కీల పట్ల గల అపోహలు. వారికి నాన్ ముల్కీలు అంటే నాన్లో ఒక స్థానికేతరుల పైన అపోహలు ఉన్నాయి, భయాలున్నాయి. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో ఈ తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు కాల్పులు జరిగాయి అని చెప్పారు. అయినప్పటికీ ఆందోళనకారులను అదుపు చేయగలమనే నమ్మకము పోలీసు అధికారుల్లో ఉన్నప్పుడు కాల్పులు జరపకుండా ఉండాల్సిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు విద్యార్థులను ఈ ఉద్యమానికి అనుకూలంగా, తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి విద్యార్థులను రాజకీయ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు. కాబట్టి తమ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండేటట్లు వాళ్ళని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా వారి ధర్మం అని చెప్పేసి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి తన నివేదికను యొక్క ఇవ్వడం జరిగింది. ఇది జస్టిస్ జగన్మోహన్ రెడ్డి నివేదిక. మనకు ముల్కీ ఉద్యమంలో మనకు చారిత్రక నేపథ్యం చెప్పుకున్నాం. చారిత్రక నేపథ్యంలో భాగంగా మరి బహుమనీల కాలంలో, కుతుబ్షాయిల కాలంలో ఏం జరిగినప్పటికీ కూడా మనకు ఆసఫ్జాయిల కాలంలో జరిగిన చాలా ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆసఫ్జాయిల కాలంలో నిజాం నవాబు మరి యొక్క సివిల్ సర్వీస్, హైదరాబాద్ సివిల్ సర్వీస్ అనే సంస్థను ప్రారంభించడం, మరి హైదరాబాద్ సివిల్ సర్వీసు
మొట్టమొదటి పరీక్ష ఎప్పుడు నిర్వహించబడిందనే ప్రశ్న మనకు ఇంపార్టెంట్ ప్రశ్నగా మనం భావించవచ్చు. అదేవిధంగా మనకు సాలార్జంగ్ సంస్కరణలు, మరి సాలార్జంగ్ గురించిన అంశాలు, మరి సాలార్జంగ్ అనేక మందిని మనకు స్థానికులకు శిక్షణ ఇస్తారని ఉత్తర భారతదేశం నుంచి అనేక మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మరి వాళ్ళ గురించిన ప్రశ్న, మనకు సాలార్జంగ్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా మనం అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు మరి 1883 నిజాం మహబూబ్ అలీ ఖాన్ యొక్క స్థానికులకే ఉద్యోగాలు, లోకల్ పీపుల్ ములికీలకే ఉద్యోగాలు ఇవ్వాలని ఒక జరీదా ఒక గెజిట్ జారీ చేయడం జరిగింది. ఈ అంశం పైన కూడా మనకు మీరు జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మనకు ఇంకా ఉస్మాన్ అలీ కాలంలో జరిగిన మరి ములికీలకు జరిగిన ములికీ ఫర్మానా ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు జారీ చేయడం జరిగిందనే ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా గమనించండి. మరి 1919 ఉస్మాన్ అలీ ఖాన్ ఈ విధంగా ఫర్మానా జారీ చేయడం జరిగింది. ములికీలకు అనుకూలమైన ఫర్మానా జారీ చేశాడు. మరి అదేవిధంగా 1933 ఈ యొక్క ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని మళ్ళీ ఫర్మానా జారీ చేయడం జరిగింది. దీన్ని కూడా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. అదేవిధంగా 1935 హైదరాబాద్లో ఈ యొక్క హైదరాబాద్ ప్రజల సంఘం నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థ ఏర్పడింది. మరి నిజాం సబ్జెక్ట్ లీగ్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది అనే ప్రశ్న కూడా అడగొచ్చు. ఎప్పుడు ఏర్పడిందంటే 1935 ఏర్పడిందని దాని సమాధానం. అదేవిధంగా సార్ మరి నిజాం ప్రజల సంఘానికి అధ్యక్షుడు ఎవరని కూడా అడగొచ్చు. ఎవరంటే సార్ నిజామాబాద్ జంగ్ అనేవాడు అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి అదేవిధంగా 1935 ఏర్పడిన ఈ సంఘం మరి యొక్క ఏ నినాదాన్ని ఇచ్చింది, లేదా హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదాన్ని ఇచ్చిన సంస్థ ఎవరనే ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకు ములికీ ఉద్యమం తీసుకుంటే 1952 జరిగిన ములికీ ఉద్యమం తీసుకుంటే మరి ములికీ ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైందనే ప్రశ్న కూడా అడగవచ్చు. ములికీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1952 July 26 ప్రారంభమైంది. మరి ఎక్కడ ప్రారంభమైంది? వరంగల్లో ప్రారంభమైంది. మరి అదేవిధంగా మనకి ఈ యొక్క ములికీ ఉద్యమము మరి హైదరాబాద్లో జరిగిన సంఘటనలు, మన హైదరాబాద్లో జరిగిన సంఘటనలో మనకు సిటీ కళాశాల సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1952 September 3 జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ములికీ ఉద్యమం సందర్భంగా జరిగిన పోలీస్ కాల్పులపైన మరి ఏ కమిటీ వేయబడింది? జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ వేయబడింది. ఇది కూడా మన ముఖ్యాంశం, మన సిలబస్లో ఉన్నది జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేది. మరి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ మీద కూడా మనం ప్రశ్నలు అడగవచ్చు. మరి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు వేయబడింది అనే ప్రశ్న కూడా అడగవచ్చు. మరి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు వేయబడింది? 1952 September 9 వేయబడింది. అదేవిధంగా మరి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి తన రిపోర్ట్లో పేర్కొన్న అంశాలపైన కూడా అడగవచ్చు. కాబట్టి మనము మీరు చాలా జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు అధ్యయనం చేసినట్లయితే మనకు ఈ 100% మనం ములికీ ఉద్యమంలో కొన్ని వచ్చే ప్రశ్నలను మనం తప్పకుండా విజయవంతంగా చేయగలుగుతాం. కాబట్టి మీరు దీన్ని గమనించండి.